రైతు భరోసా గాని పిఎం కిసాన్ అన్న ఎందుకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అది అగ్రికల్చర్ ఏవో చెప్పున 2016 లో సాధికార సర్వే చేశారు సార్ ఆ లిస్ట్ ప్రకారం ఇప్పుడు నా సనే ఉంది ఎందుకు మేము తర్వాత నవశకంలో అప్డేట్ చేశాం కదా నేను చేపిస్తున్నా సార్ కానీ వాళ్ళు మాకు తెలియదు ఆప్షన్ అన్నది నవశకం చేశాం కదా బెనిఫిషియల్ ఫ్యామిలీ చేశాం సార్ అది సర్వే లో డిలీట్ చేయొచ్చు ఐ డిడ్ గెట్ నాకు అర్థం కాలా 2000 బెనిఫిషియల్ ఫ్యామిలీ వస్తా సార్ మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేయాలంటే ఆల్రెడీ ఓ ఫ్యామిలీ లో బెనిఫిట్ ఏంటి చూసి ఎవరైనా మీ ఫ్యామిలీ లో బెనిఫిట్ ఎవరు గల సార్ ఫస్ట్ ఈ రేషన్ కార్డు మీ అన్నదమ్ములు ఎంత మంది అతనికి ఏమైనా పడుతుందా చనిపోయినాడు ఓకే మీ నాన్నకి ఏమైనా పడుతుందా మళ్ళీ ఒకసారి నాకు వెరిఫై చేయండి ఎవరున్నారు ఇక్కడ ఎంపీ ఇవ్వరు ఏమ్మా పొద్దున్న నగలు గీగలు పెట్టుకుని అడుగుమా పెళ్లికి వచ్చినట్టు వచ్చినదా ఏ ఊరు అబ్బు నువ్వు గరుగుతా నీకు ఐడియా ఉందా సార్ నేను చెప్పాను సార్ అది ఓపెన్ కాలేదు సార్ కొద్దిగా న్యూస్ పేపర్లని అన్నారు సార్ ఓపెన్ సమస్య ఐడియా ఉందా ఉంది సార్ అతనికి పిఎం కిసాన్ రైతు భరోసా పర్లేదంట ఎందుకు న్యూ చేయాలి సార్ అతను కొత్తగా చేయాలి సార్ చూడండి ఏమి కూడా అవగాహన లేదు టెక్నికల్గా ఏం సమస్య ఉందో చూసి నాకు మళ్ళీ చెప్పండి లేదు ఇప్పుడు నేను పోయిన తర్వాత వీళ్ళు సచివాలయంలోనే ఉంటారు సార్ దాంట్లో రెక్టిఫై చేసుకో చూస్తారు మీ దగ్గర ఉంటుందా యాప్ వీళ్ళకి కాదు వీళ్ళు చూడాలి వీళ్ళు కూడా చూడాలి అందుకే ఇప్పుడు చెక్ చేయండి దాంట్లో నాకు చెక్ చేసి చెప్పండి విషయం నేను మాట్లాడతాను అంటే సిక్స్ స్టెప్ లో క్లియర్ అయిపోయిందో లేదో మరి ఎందుకు ఈబీసీ సమస్య ఎందుకు వస్తుంది ఎవరు వాలంటీర్ ఎవరు ఎవరు నీకు వాలంటీర్ అమ్మా శ్వేత ఏమ్మా శ్వేత నువ్వేనా ఏమ్మా ఈబీసీలో ఏం సమస్య అవును ఆల్రెడీ మనం రేషన్ కార్డు కూడా ఇచ్చినాం కదా సార్ సమస్య ఏమంటే ఇది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మొత్తం కలిపి ఫ్యామిలీ అంటే ఇతను వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ అందరూ వీళ్ళ భార్య మీద అంతా కలిపి వాళ్ళ ఎక్కడ చూపిస్తాం సార్ అందుకని అవును అవి మార్చినాం కదా అవి ఇంకా రిఫ్లెక్ట్ కాలేదా నిన్ననే తీసినాం సార్ ఎన్నాళ్ళైంది నువ్వు మొత్తం అందరూ మార్పించుకొని రిజిస్ట్రేషన్ చేయించి చేయించుకున్నావా ఉత్త మార్పించుకున్నావా అది కాదు అది కాదు అది కాదు టూ థింగ్స్ ఉంటాయి నేనుంటే నా పిల్లలకు గిఫ్ట్ డీడ్ కిందకైనా ఇవ్వచ్చు అంటే 1% కట్టాలా అలా లేకుండా మామూలు కూడా పాస్బుక్స్ మాడుస్తా అంటారు అది అట్లా రికార్డ్ ఎక్కిండదు దీని వెనకాల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత తీస్తానని కూడా చూపించాం సార్ సిక్స్ స్టెప్ లో ఉందా ఇది సిక్స్ స్టెప్ లో క్లియర్ అయినట్టు కదమ్మా మీరు అది కాదు సిక్స్ స్టెప్ లో జాయింట్ కలెక్టర్ దగ్గర క్లియర్ అయింది గవర్నమెంట్ లో క్లియర్ అయ్యిండదు అదే సమస్య దానివల్లనే అర్థమైందా చేసి చేస్తారు ఇది ఇది గవర్నమెంట్ లో క్లియర్ కావాలా అయితేనే ఇవన్నీ క్లియర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్